నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. లక్ష్యం సాధించాలన్న తపన ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని టూరిజం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్బోధించారు. విశాఖ జిల్లా మాకవరపాలెంలోని అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 2 రోజుల నైపుణ్య 2K జాతీయ టెక్నికల్ సెమినార్ ముగిసింది. తొలి రోజున జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులు విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె రామమోహనరావు, గంగవరం పోర్ట్ సీఈఓ సాంబశివరావుతో కలిసి ముత్తంశెట్టి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి పోటీతత్వాన్ని అధిగమించేందుకు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వర్ ఐఐటి మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సదానంద సాహు, వరంగల్ ఎస్ఐటి ప్రొఫెసర్ సంజీవి, అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మోహనరావు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ విత్ యావరేజ్ బ్యాక్గ్రౌండ్. యూఆర్ నాట్ ఫ్రమ్ ఎనీ కాన్వెంట్ స్కూల్, we are not from any Oxford, we are not from any Cambridge, understand? But only the thing is, the people who are coming in their life, the people who are becoming successful in their life, the priorities are different. So for one fellow today, the priority is seeing the sceneries and enjoying. For one fellow, seeing the girls dress and enjoying. For the one fellow, he's thinking in his mind evening what movie I have to watch, because today is a Friday, every Friday one movie will be released in Visakhapatnam. But for one fellow, he will observe why this Naipunya is conducting, the principal, why he is spending his valuable time, why the faculty is spending valuable time, why the chairman is spending his money. So what we should learn, that fellow definitely one day he will come to this dais as a chief guest of this college.